హలో తమ్ముడు, అక్క ఒకసారి అర్జెంట్ ఇంటికి రారా. అర్జెంట్ గా రమ్మా. ఏమైంది? మీ బావగారిని టీసీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినప్పటి నుంచి దుప్పట్లను ఉన్నారా, బయటికి రావట్లేదు. టీసీ ఉద్యోగిని ఎందుకు తీసారు? రైల్వే ఆస్తిని మీ సొంత ఆస్తులాగా భావించండి అన్నారు. సరే మన ఆస్తి కదా, రెండు పట్టాలమ్మా. అరే ఇచ్చారా లవ్ లెటర్? సూపర్ రా. హ్యాపీరా. ఎవడరా మా అమ్మాయికి లవ్ లెటర్ రాసింది? ఎవడకరా? ఎందుకు కొడతారు సార్? మా అమ్మాయికి ఎవరు లవ్ లెటర్ రాశారు? మీ అమ్మాయి కొడతారు సార్ లవ్ లెటర్? మీ ఆవిడికి రాశా? మీ ఆవిడికి రాశా? ఒరే లావుడు కదరా. అయితే మాత్రం ఏంటరా, ఇప్పుడు దాకా జీవితంలో ఒక అమ్మాయిని కూడా చూడలేదు, ఫస్ట్ టైం చూసా నచ్చింది, లవ్ చేసా. వీడి పేరేంటి? సుధీర్ అండి. కుక్కను పెట్టచ్చుగా, కుక్కను పెట్టచ్చుగా. అసలు ఏంటి మీరు పెద్ద తోపులు అనుకుంటున్నారా? సూపర్ వచ్చిందమ్మా, ప్రతిసారి ఇచ్చేకి నువ్వు కొంచెం అడుగు. నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది? ప్రాబ్లం ఏంటి మీకు? మీకు పొగరు, అహంకారం, ఈగో ఎన్ని తెగొచ్చేసినాయి. మీకు కొత్త కాన్సెప్ట్ కానీ ఏం దొరకవా? ఎంతసేపు ఆయన లవ్ లెటర్ ఇవ్వటం, కూతురికి ఇవ్వటం, లేకపోతే అమ్మకి ఇవ్వటం? మీరు చెప్పండి మేడం, ఎలా చేయాలో చెప్పండి. ఎలా చేయాలి చెప్పు. నీకు ఇచ్చింది నాకు ఇవ్వు, నేను చెప్తా. ఇలాంటి స్కిట్లు కూడా చేస్తారు ఎవరన్నా? ఇది ఒక స్కిట్ అసలు. చేస్తే తెలుస్తాను. సీను అనవసరంగా ఎక్కువ మాడుతున్నావు. సీను రాంప్రసాద్ చెప్తున్నా. మాట్లాడడం కాదు, చెయ్యి నువ్వు కూడా జడ్జి. రాంప్రసాద్ మీరు చేస్తావు సార్? ఫస్ట్ మీరు అవుట్ ఆఫ్ మై సైట్ పగబడి. నాకు తలలోపి ఉంది, మీ అక్క దగ్గర వెళ్ళి ఒక టీ పెట్టుకురా. వచ్చేదాకా ఇక్కడే ఉండు. స్టేషన్ లో రైళ్ళ అలాగే ఉంటా, నువ్వు వెళ్ళరా. బావా టీ, బావా టీ. ఇలా ఏమైనా ఇస్తా. ఏంటక్క ఇది? ఆయన అర్థంగాని కదరా, ఆయన అడుగు జాడలో నడుస్తూ ఉన్నా. మీ ఈటీవీలో